బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయం వేడెక్కింది. ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధం అంటూ ప్రకటించి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడా రేపా అంటూ ఉత్కంఠ రేపిన పార్టీ కేంద్ర మంత్రుల రాజీనామా అంశం ముగింపుకునిచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా ఇద్దరు మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వంలో భాజపా మంత్రులిద్దరు కూడా రాజీనామా చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, కేంద్ర మంత్రులు రాజీనామా చేయకుండానే రాష్ట్రంలో బీజేపీ నేతలు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది కదా, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లేదుగా ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఏదైతే విభజనలోని ప్రధాన అంశాలుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా పైన కేంద్రం తన నిర్ణయాన్ని ఇప్పటికే స్పష్టం చేయడంతో కూడా దీనిపైన మిత్రపక్షాలుగా కొనసాగుతున్న టీడీపీ బీజేపీల మధ్య కూడా ఇది కొంత ఘర్షణ వాతావరణం కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని బీజేపీతో కూడా కటిప్ చేసుకోవాలని చెప్పి టీడీపీ నిర్ణయించుకుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి స్వయంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, టీడీపీ మంత్రులు ఇద్దరు కూడా వైదొలుగుతున్నారని చెప్పి ప్రకటించారు. ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు దాదాపు 19 అంశాల్లో 18 అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని చెప్పి, నిధులు సమకూర్చాలని చెప్పి అనేక రూపాల్లో విజ్ఞప్తులు చేశాను. 29 సార్లు నేనే స్వయంగా ఢిల్లీ వెళ్ళాను. ఎన్నోసార్లు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, ఇతర అంటే అధికారులు కూడా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు, అయినా సానుకూలంగా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము అలపెరగకుండా కూడా అన్ని రకాలుగా పోరాడుతూనే ఉన్నాం. అయితే కేంద్రం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వ వెనుతలు కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ, లేదంటే విభజన హామీలు కానీ ఏమాత్రం పట్టించుకోలేదన్న అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అంటే కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే మరికొద్ది సేపట్లోనే వారు ప్రధానమంత్రిని కలిసి రాజీనామాలు సమర్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ కూడా అదే దిశగానే అడుగులు వేసింది. ముఖ్యంగా కూడా కీలక నిర్ణయం తీసుకొని కేంద్రంలోనే టీడీపీ మంత్రులు రాజీనామా చేయకముందే బీజేపీ మంత్రులు రాష్ట్రంలో రాజీనామా చేశారు. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారు రాజీనామా లేఖను కూడా అందించిన పరిస్థితి ఉంది అసెంబ్లీలో కలిసి. అయితే ముఖ్యమంత్రి కూడా వారు రాజీనామా పత్రాలు తీసుకొని కూడా మీకు ఇచ్చిన శాఖలకు మీరు న్యాయం చేశారు, సమర్థవంతంగా పనిచేసి ఆ శాఖలకు కూడా మంచి గుర్తింపు తెచ్చారని చెప్పి వారికి చెప్పి బయటికి పంపించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఏపీ రాజకీయాలు పూర్తిగా కూడా విభజన హామీల కేంద్రంగానే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకొని కూడా నది ఎత్తున పోరాటం చేస్తామని, అయితే అధికార టీడీపీ మొదట్లో కొంత ప్రత్యేక హోదా తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అంటూ కూడా ప్రకటనలు చేసినప్పటికీ చివరికి ప్రత్యేక హోదా వైపే మొగ్గు చూపి, అయితే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పిన తర్వాత పూర్తిగా కూడా ఇక బీజేపీతో ఉంటే ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న ఆలోచించిన చంద్రబాబు కీలకంగా కూడా నిన్న రాత్రి నిర్ణయం తీసుకుని కూడా కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇతర కేంద్ర మంత్రులు కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అయితే ఎన్డీఏతో సాన్నిహిత్యం అంటే పార్టీల పరంగా కూడా ఉంటుందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే దీని మీద కూడా భవిష్యత్తులో మరింతగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రకటన నిన్న చంద్రబాబు చేశారు. అయితే బీజేపీ కూడా దీని మీద పూర్తిగా కూడా కొంత ఆగ్రహంగానే ఉంది. మిత్రధర్మాన్ని పాటించకుండా కూడా ఈరోజు టీడీపీ పూర్తిగా కూడా అంటే బీజేపీని ఒక దోషిగా చిత్రీకరించి ఒక ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం ఇచ్చిన ఎన్నో నిధులు ఉపయోగపడ్డాయి, ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పకుండా కేవలం 1-2 అంశాలు పట్టుకొని కూడా పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి మోడీ పైన కావచ్చు కేంద్రాన్ని కూడా టార్గెట్ చేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తా ఉంది. దీనివల్ల అంటే రాజకీయంగా కూడా బీజేపీని దెబ్బతీయాలనేది టీడీపీ కుట్రగా ఉందన్న అభిప్రాయం కూడా బీజేపీ నేతలు కొంత వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే కేంద్రంలోని టీడీపీ మంత్రులు రాజీనామా చేసేదానికి ముందుగానే బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు కామినేని శ్రీనివాస్ కావచ్చు, మాణిక్యాలరావు ఇద్దరు కూడా రాజీనామా చేసిన పరిస్థితి. అయితే కామినేని శ్రీనివాసరావు రాజీనామా చేస్తారా చేయరా అన్న ఒక ఊహాగానాలు కొద్దిసేపటి క్రితం వరకు కూడా వచ్చినప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనతోనే నేను ముందుకెళ్తాను, అంటే నా జీవితకాలం కూడా ఇకపైన బీజేపీతోనే నడుస్తాను, గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచాను, కాబట్టి బీజేపీ ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తానని ఒక నమ్మకం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటికే టీడీపీ బీజేపీతో వద్దు అనుకున్న నేపథ్యంలో కూడా వారు విడిపోయే మేము కలిసి ఉండాలని మేము అనుకోవడం లేదు, వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మేము కూడా రాజీనామా చేస్తున్నానంటే ప్రకటించడమే కాకుండా రాజీనామా లేఖను స్వయంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కామెంట్ అందించారు. మరోవైపు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా తన రాజీనామా లేఖను కూడా ముఖ్యమంత్రికి ఇచ్చి నమస్కారం పెట్టి కూడా బయటకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే విభజన హామీల కేంద్రంగా కూడా టీడీపీ బీజేపీ మిత్రపక్షానికి కొంత గ్యాప్ రావడమే కదా, ఆ గ్యాప్ పూర్తిగా కూడా విడిపోయే వరకు కూడా పెరిగిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అనిల్, చెప్పండి, కామినేని కానీ మాణిక్యాలరావు కానీ రాజీనామా అనంతరం ఏమైనా స్పందించారా రాజీనామా విషయంపై? ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేము రాజీనామాలు చేయడం జరిగిందని చెప్పి ఇద్దరు మంత్రులు కూడా ప్రకటించారు. అయితే విభజన హామీల పైన ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా
పూర్తి అవాస్తవం. ఎందుకంటే విభజన హామీలో చాలా అంశాలను ఇప్పటికే పూర్తి చేయడం కూడా జరిగింది. కేవలం ఒకటి రెండు అంశాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరిస్తామని కేంద్రం సానుకూలంగా చెప్పింది. నిధులు కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధమైన ప్రకటిస్తుంది. నిన్న అరుణ్ జైట్లీ కూడా రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఖచ్చితంగా ఆదుకొని తీరుతామని చెప్పి ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఇదే హామీని అమలు చేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఒక ప్రక్రియ రూపంలో ముందుకు జరుగుతూ ఉంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఒక కేంద్రాన్ని టార్గెట్ చేసే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం, కొన్ని విమర్శలు చేయడం కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. అంటే ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి అనేక రూపాల్లో కూడా చేయితను ఇస్తున్నప్పటికీ కూడా అందుకు ధన్యవాదాలు తెలపాల్సిన అధికార పక్షం అందుకు విరుద్ధంగా కూడా బీజేపీని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, బీజేపీ ఒక దోషిగా ప్రజల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది, ఇది కొంత సరైన పద్ధతి కాదు. అయితే ఇకపై ప్రజలకు వాస్తవాలు పూర్తిగా కూడా కేంద్రం ఏమిచ్చింది, ఇంతవరకు ఏం చేసింది అనే దాని మీద ఒక స్పష్టత కూడా మేము ప్రజలకే ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ వచ్చిన విష్ణుకుమార్ రాజు మీడియాతో కూడా మాట్లాడే కొన్ని వాస్తవాలు కూడా ఇక ప్రజలకు పూర్తిగా నేరుగా కూడా మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని అసత్య ప్రకటనలను కూడా ఖండించాల్సిన అవసరం, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత మా పైన ఉంది. బీజేపీ అగ్రనాయకత్వం ఏదైతుందో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి మోడీ కావచ్చు, అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం అనుగుణంగానే ముందుకెళ్తాం. ఖచ్చితంగా విభజన హామీల అమలు విషయానికి బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. అదేవిధంగా ప్రత్యేక హోదా అంటూ కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒక డ్రామాను ఈ రోజు తెరపైకి తీసుకొచ్చి ఆడుతా ఉన్నాయి. దీన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పి కేంద్రం చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా హోదానే కావాలంటూ కూడా ఈ రోజు రాజకీయ పార్టీలు కట్టుబడతా ఉన్నాయి. సాంకేతిక కొంత సమస్యలు ఉండటం కారణంగానే ఆ హోర్డింగ్ కోసం అంటే ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజ్ అంటూ కూడా ఏర్పాటు చేసి దానిని ప్రత్యేకంగా కూడా రాష్ట్రాన్ని కేంద్రం చూస్తానని చెప్పినప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ అంశాన్ని లావనెత్తి కూడా బీజేపీని టార్గెట్ చేస్తా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 22 రాష్ట్రాల వరకు కూడా బీజేపీ ఈ రోజు పాలిత పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాలను కూడా బీజేపీ సమానంగా జన చూస్తుంది, అందులోనూ ఏపీని కొంత ప్రత్యేకంగా చూస్తుంది. ఎందుకంటే విభజనతో నష్టపోయిందన్న బాధ అటు బీజేపీ అగ్రనాయకత్వంలోనూ రాష్ట్ర బీజేపీ నేతల్లో కూడా ఉంది. కానీ మేము రాష్ట్రానికి ఎంతో కొంత చేయతను ఇస్తూ అండగా నిలబడినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఈరోజు బీజేపీనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తా ఉన్నాయి. ఇది సరైనది పద్ధతి కాదు అంటూ కూడా ఎవరైతే ఉన్నారో బీజేపీ పక్ష నేతలు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం మీద కనిపిస్తా ఉంది. దేవిక అనిల్ చెప్పండి, విభజన హామీల విషయంలో టీడీపీ హామీలను అమలు చేయలేదని అంటే బీజేపీ అమలు చేసింది అంటుంది కదా, ఇందులో వాస్తవం ఎంత ఉంది? విభజన హామీల్లో ప్రధానంగా దాదాపు చూసుకుంటే 19 అంశాలు ఉన్నాయి. విశాఖ రైల్వేజన్ కావచ్చు, లేదంటే లోడ్ బడ్జెట్ అంశం కావచ్చు, రాజధానికి నిధులు కావచ్చు, దుగ్గరాజపట్నం కావచ్చు, అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఇంకా అంటే ప్రాథమిక స్థాయిలోనే ఉండిపోయినాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ రైల్వే జోన్ పెద్ద ఎత్తున సెంటిమెంట్ గా మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇక ప్రత్యేక హోదా విషయంలో కూడా యువతకు ఉపాధి కావాలన్నా లేదంటే ఉద్యోగాలు రావాలన్నా పెట్టుబడులు రాష్ట్రంలో పెరగాలన్నా కూడా అన్నిటికీ మూలం ప్రత్యేక హోదా అంశమే. ఈ అంశాన్ని అంటే విభజన చట్టంలో అప్పుడు యూపీఏ పాలకులు పెట్టారు, దాన్ని అమలు చేయాలని పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. కానీ అలా చేయటం లేదంటూ కూడా బీజేపీ ఇతర పక్షాలన్నీ కూడా ఈరోజు బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉంది. విభజన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పుడు చాలా లోపాలతో కూడా ఏర్పాటు చేసింది. ఈ చట్టంలో ఉన్న అనేక సమస్యల కారణంగానే విభజనతో పూర్తిగా కూడా ఏపీ నష్టపోవాల్సి వస్తా ఉంది. అనేక రూపాల్లో ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేక నిధులను కూడా మేము ఇప్పటికే ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో సమానంగా కూడా ఏపీని చూడడమే కాదు, ఏపీని కొంత ప్రత్యేకంగా కూడా ప్రధానమంత్రి మోడీ కావచ్చు, అరుణ్ జైట్లీ కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక రూపాలలో నిధులు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే విభజన హామీలను బూచిగా చూపి కొంత బీజేపీని ఒంటరి చేసే ప్రయత్నం కావచ్చు, లేదంటే బీజేపీని ఏపీ ప్రజలకు శత్రువుగా మార్చే ఒక ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయాన్ని కూడా బీజేపీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే విభజన హామీల్లో చాలా అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా రైల్వే జోన్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, రాజధానికి నిధుల సమీకరణ కావచ్చు, మెట్రో రైలు అటు విజయవాడ వైజాగ్ కావచ్చు, ఇట్లా ఇంకా అనేక అంశాలు చాలా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఒక పరిష్కార మార్గం చూపాలని చెప్పి మేము అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. అయినా అందుకు కేంద్రం పూర్తిగా నిరాకరించడంతోనే మిత్రపక్షంగా ఇప్పటి వరకు ఉండి పోరాటం చేసి ఇక కేంద్రంలో అంటే కేంద్ర సానుకూలంగా స్పందించినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంలో ఎలా మంత్రులుగా మేము కొనసాగుతాం, అందుకే మా మంత్రులను కూడా వైదొలుగుతున్నారంటూ కూడా ముఖ్యమంత్రి స్వయంగా నిన్న ప్రకటన చేశారు. ఇది రాజకీయ దురుద్దేశాలతో కాదు, కేవలం ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కట్టుబడి ఉన్నామని చెప్పడానికే ఈ ప్రయత్నం
ప్రయత్నం మేము చేశామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇది ఎవరిపైన కోపంతోనో ఎవరిపైన రాజకీయ ద్వేషంతోనో మేము చేసింది కాదు. రాష్ట్ర ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యం, పదవులు ఏమాత్రం కూడా ముఖ్యం కాదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నిన్న కూడా మరొకసారి చెప్పడం జరిగింది. గతంలో అనేక సార్లు కేంద్రంలో అంటే మంత్రులుగా చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా టీడీపీ అందుకు నిరాకరించింది. కేవలం ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా కేంద్రంలో కొనసాగించడానికి ప్రధాన కారణం 4 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కొంత కేంద్రం సహాయం చేస్తుంది, ఆ కేంద్ర సహాయాన్ని మరింతగా లబ్ధి చేకూర్చుకునే విధంగా కూడా మంత్రులు దోహదపడతారన్న ఉద్దేశంతోనే మంత్రులుగా కొనసాగారు. అయితే అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు కొనసాగడం సరైంది కాదన్న అభిప్రాయం వచ్చే పూర్తిగా కూడా మేము బయటకు రావడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. అయితే విభజన హామీల విషయంలో చేసినా కూడా చేయలేదంటూ కూడా టీడీపీ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కూడా బీజేపీ నేతలు ఖండిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా బీజేపీ ఇద్దరు మంత్రులు కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు అంటే కేంద్రంలో మంత్రులు రాజీనామా చేసే ముందుగానే వీరు ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా పత్రాలు సమర్పించడమే కాదు, వారికి ఉన్న అధికారిక వాహనాలు కావచ్చు, ఐడెంటిటీ కార్డులు కావచ్చు, అన్నింటినీ కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసిన పరిస్థితి ఉంది. జయక అనిల్ చెప్పండి, రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత టీడీపీ యూటర్న్ తీసుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వ్యూహాత్మకంగానే టీడీపీ ఈ విషయంలో అడుగులకు ముందుకేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు, అనంతరం అందుకు సమానమైన ప్యాకేజీ కేంద్రం ఇస్తానంటే ఒప్పుకున్నారు. అయితే మారిన కాలానుగుణంగా కూడా ప్రజల్లో ప్రత్యేక హోదా పైన సెంటిమెంట్ రావడం, అన్ని రాజకీయ పక్షాలు కూడా టీడీపీని బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా కొంత డైలమాలో పడింది. ప్రత్యేక హోదానే కావాలి, ప్రత్యేక ప్యాకేజీ సమానమైన నిధులు ఇస్తామని చెప్పినప్పటికీ మీరు ఇవ్వలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ కూడా ముఖ్యమంత్రి నిన్న కూడా చాలా గట్టిగానే చెప్పిన పరిస్థితి. ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు అంటే ప్రత్యేక హోదాకు సమానమైనటువంటి ప్రయోజనాలు ఈశాన్య రాష్ట్రాలన్నింటికి కూడా దాదాపు మీరు చేకూరుస్తా ఉన్నారు. జిఎస్టీ వచ్చిన తర్వాత అసలు ప్రత్యేక హోదా అనేది ఈ దేశంలో ఎక్కడా ఉండదని మీరు చెప్పినప్పటికీ కూడా ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని ప్రయోజనాలను, ఆర్థిక పరమైన ప్రయోజనాలను, వారికి వెసులుబాటు అంటే పరిశ్రమలు స్థాపించేందుకు కూడా మీరు కల్పించారు. కానీ ఏపీని అందుకు భిన్నంగా చూస్తా ఉన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్రానికని చెప్పి అనేక సార్లు చెబుతున్నప్పటికీ కూడా కేంద్రం అందుకు సానుకూలంగా స్పందించలేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అనేక సార్లు ఢిల్లీ వెళ్లి స్వయంగా కూడా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులందరినీ కలిసి విజ్ఞప్తులు చేసిన ఆ ఫలితాలు పెద్దగా కనిపించలేదన్న అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. పోలవరం విషయంలో కూడా అనేక అడ్డంకులు సృష్టించారు. పోలవరానికి నిధుల సమీకరణకు అనేక ఇబ్బందులు సృష్టించడమే కాకుండా ఇప్పటికీ కూడా దాదాపు 2500 కోట్ల పైన ఇంకా పెండింగ్ బకాయిలుగా కూడా ఉంచిన పరిస్థితి ఉంది. అనే అన్నిటికీ సంబంధించిన అంటే ఆధారాలు రిపోర్టులు అన్నింటినీ కూడా కేంద్రానికి ఎప్పటికప్పుడు సమర్పిస్తూనే ఉన్నా, కానీ కేంద్రం ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో ఖర్చులకు సంబంధించిన లెక్కలు చెప్పడం లేదంటే కొన్ని ప్రకటనలు చేయడం, రక్షణ శాఖ సంబంధించిన నిధులు కూడా మీరు అడుగుతారంటే ఎద్దేవా చేయడం, ఆత్మగౌరవం పైన అవమానకరమైన మాటలతో కూడా దెబ్బకొట్టే ఒక ప్రయత్నం కేంద్రం చేస్తుందన్న అభిప్రాయం కూడా టీడీపీ నేతల్లోనూ ముఖ్యమంత్రి వైపు నుంచి కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీతో ఇక ఉంటే ఈ ప్రజలు కూడా అంతగా టీడీపీని ఆదరించరు, కూడా అంటే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత టీడీపీకి పెరుగుతుందన్న కోణంలో ఆలోచించిన చంద్రబాబు ఒక వ్యూహాత్మకంగా ఎవరైతే ఉన్నారో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన, ప్రెస్ మీట్ ప్రకటన అనంతరం కూడా వెంటనే కూడా అత్యవసరంగా నిన్న మంత్రుల సమావేశం ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర మంత్రుల రాజీనామా పైన పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకొని కీలకమైన అడుగులు వేశారు. ఇది రాజకీయంగా కూడా చంద్రబాబు ఒక వ్యూహాత్మకంగానే తన నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కూడా స్వాగతిస్తే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఇది ఒక డ్రామాగా కూడా చిత్రీకరిస్తా ఉంది. 4 ఏళ్ల పాటు పదవులు అడ్డు పెట్టుకొని ఇప్పుడు చివరికి ఎన్నికల తరుణంలో రాజీనామాలు ఇస్తే ఏం ఫలితం ఉంటుంది? ఎన్నికలకు అంటే ప్రజలను మోసం చేసేందుకు ఎన్నికల్లో పూర్తిగా కూడా ఒక డ్రామాగా కూడా వైసీపీ ఈ మొత్తం వ్యవహారాన్ని చిత్రీకరిస్తుంది కూడా. దీర్ఘ ఓకే, మరిన్ని డీటెయిల్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం అనిల్. థ్యాంక్ యూ.